పైసలు ఎక్కడ తమ్మి? కొంచెం టైం కావాలి బాయ్. ఎవడ అడుగు విషయం బాయా? వాడి విషయం నాకు వదిలే, నేను చూసుకుంటా. మీ ఫ్యామిలీ లాయర్గా మీ నాన్న ఏం రాశాడో అక్షరం పొల్లుపోకుండా చూస్తాను. అది నా జాబ్. ఆస్తి మొత్తం నీ కూతురు పేరు మీద రాసిందంటగా మీ అయ్యా. హ్యాపీ బర్త్డే దీవిత. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. మస్తుంది తమ్మి నీ బిడ్డ. నీ లాయర్ బుర్రతో కాకపోయినా కనీసం నీ క్రిమినల్ బుర్రతో అయినా ఆలోచించి ఏదైనా ఒకటి చెప్పురా. ఎవరిని పడితే ఎవరిని వాడకూడదురా, అలాంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. కళామ తల్లి పుట్టి నొప్పుల నుంచి పుట్టిన కొడుకుని నేను. సినిమా కోసం ఏం పోగొట్టుకోవడానికైనా రెడీ, కానీ సినిమా మాత్రం పోకూడదు. కథ వింటే మతిపోద్ది. ఈ టైప్ కథలు కాదు, రియలిస్టిక్ గా కిడ్నాప్ డ్రామా కథలు ఏమైనా ఉన్నాయా? ఆ తుప్పాస్ కిడ్నాప్ డ్రామాలు మన దగ్గర ఎక్కడ ఉన్నారా? మనమేంటి, మన రేంజ్ ఏంటి? లో క్లాస్ ఫెలో, 10 కోట్ల సినిమా అంటే చాలా కాంప్రమైజ్ అయితే ఇవ్వాలి సార్. అదే ఎంత పెద్ద థియేటర్లోకైనా చిన్న టికెట్ కొనుక్కొని వెళ్ళాలి కదా సార్. నిజంగా మీరే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలంటే ఎలా ప్లాన్ చేస్తారు సార్? మేమెందుకు కిడ్నాప్లు చేస్తాం సార్? నాలో ఉన్న కళాకారుని కళలకే అంకితం అవ్వనివ్వండి రా, ప్లీజ్ రా. నేను చెప్పింది తూచా తప్పకుండా మీరు ఫాలో అవ్వగలిగితే మీతో సినిమా చేస్తాను. మనుషులు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అవడానికి ఒక్క మూమెంట్ సరిపోతుందిరా. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. అది కిడ్నాప్ కాదులే, కిడ్నాప్ లాంటిది. నేను కోక్ ఆర్డర్ చేయలేదు కదా. నేను తెచ్చింది కోక్ కాదు, క్లోరోఫామ్. ఇప్పటి వరకు ఇండస్ట్రీ ప్రాణం పెట్టి కథలు రాసుకున్న వాళ్ళని చూసింది, ప్రాణం పెట్టి సినిమా తీసిన వాళ్ళని చూసింది, కానీ మనలాగా కిడ్నాప్లు చేసి ప్రొడ్యూసర్లను ఒప్పించి సినిమా చేసిన వాళ్ళని చూడలేదు మామా. ఇప్పుడు చూడబోతుంది. రాత్రి నుండి దివిత మిస్సింగ్. కిడ్నాప్ చేస్తే మనకి సినిమా ఛాన్స్ వస్తుంది అనుకుంటే మనకి సినిమా కనబడుతుందంటారా? యా థ్యాంక్స్ మామా, ఇలాంటి కథ పడితే మన కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. డాక్టర్ కట్టపా.